స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. రాష్ట్రానికి మోడీ తీరని ద్రోహం చేశాడని ఆరోపించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్న డాక్టర్ సునీత. సుంకులమ్మకు బోనాలు సమర్పించిన భక్తులు. సంజీవ్ నగర్ రామాలయంలో పంచాంగ పఠనం చేసిన జ్యోతిష్య పండితుడు కార్తికేయ శర్మ. ప్రజాదర్బార్కు వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరిస్తామన్న ఆర్టీఓ రామసుందర్రెడ్డి. అనధికారికంగా నిర్మించిన లేఅవుట్లను తొలగిస్తామన్న కూడా చైర్మన్ సోమిశెట్టి. ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని ప్రధాని నరేంద్ర మోడీ దేవుని మీద ప్రమాణం చేశాడని, కానీ ఇప్పుడు రాష్ట్రానికి ప్రధాని తీరని ద్రోహం చేశాడని టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి ఆరోపించారు. స్థానిక రాజ్ థియేటర్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోవడానికి కాంగ్రెస్ బీజేపీలు భాగస్వాములన్నారు. ప్రధాని మోడీ గతంలో ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా ఆదుకుంటానని దేవుడి మీద ప్రమాణం చేశాడని, ప్రజలు ఈ పరిణామాలు గమనిస్తున్నారని, మొన్న జరిగిన రాజస్థాన్ ఎన్నికలలో బీజేపీని చిత్తుగా ఓడించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకులలో 5,000 కోట్లు రాష్ట్రానికి అవసరమని కేంద్రాన్ని అడిగినా వారు ఖాతరు చేయలేదన్నారు. వైసీపీ అధినేత జగన్ను ఒక పిచ్చివాడిలా ప్రధాని వాడుకుంటున్నాడని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ మీద చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. కేంద్రం చంద్రబాబును టార్గెట్ చేసిందన్నారు. సినిమాల్లో డాన్స్ వేసినంత ఈజీ కాదు రాజకీయాలంటే అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్కువగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. నష్టపోయిన దాంట్లో అదో కాంగ్రెస్ పార్టీ భాగస్వామే, బీజేపీ భాగస్వామే. అయితే ఏదైతే తిరుపతిలో సాక్షాత్ ప్రధానమంత్రి గారు వెంకటేశ్వర స్వామి సమక్షంలో నేను రాష్ట్రం రేపు ఎన్నికలు అయిపోతే ప్రత్యేక హోదా, దాని ప్యాకేజీలు, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలా పూర్తి స్థాయిలో ఆదుకుంటానని చెప్పి ఆ దేవుని మీద ప్రమాణం చేశాడు. డైరెక్ట్ ఢిల్లీ నుంచి శ్రీశైలం లైవ్ తీసుకున్నారు. కర్ణాటక నుంచి వచ్చినటువంటి ఏదైతే భక్తులు ఉన్నారో శివభక్తులకు ఆ మల్లన్న సాక్షిగా తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఆదుకుంటాను, మీ భక్తులకు నేను అన్ని విధాలా సహకరిస్తాను, ఏదేదో ప్రామిస్ చేశాడు. అక్కడ వెంకటేశ్వర స్వామి ప్రామిస్ నుంచి తెలుగుదేశం పార్టీ చేశాడు. ఇక్కడ రేపు కర్ణాటకలో ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి శివభక్తులకు కర్ణాటక ప్రజలు అదే ఇక్కడ వస్తున్నారు, కర్ణాటక కూడా వస్తున్నారని, అంటే కర్ణాటకలో రేపు ఎన్నికలు జరుగుతున్నాయి, ఇవన్నీ ప్లాన్డ్గా ఎప్పుడు ఏ మాటకు ఆ మాటకు ఒక దేశ ప్రధాని ఈ విధంగా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. అందుకే దేశంలో ఉన్నటువంటి భారతదేశం ఉన్నటువంటి ప్రజలు కూడా గమనించారు. మొన్న జరిగినటువంటి రాజస్థాన్ ఎన్నికల్లో 3 సీట్లు అడ్రస్ గల్లంత అయిపోయినారు. 3 సీట్లు బీజేపీవే, పార్లమెంట్ సీట్లు అడ్రస్ లేకుండా పోయినారు. మొన్న జరిగిన పార్లమెంటు సాక్షాత్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో 3,00,000 మెజార్టీ గతంలో ఉంటే 3,00,000 మళ్ళీ 59,000 మెజార్టీ 21,000 ఒకటి మెజార్టీ వచ్చిందంటే ఇలా స్థాయి డౌన్ఫాల్ అవుతా ఉంది. మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం డౌన్ఫాల్ అవుతా ఉంది. దేవుళ్ళకి మోసం చేస్తే ప్రజలకు ఎట్లా మోసం చేశావు, తెలుగుదేశం ప్రభుత్వానికి మోసం చేశావు, ఆంధ్ర రాష్ట్రాన్ని తీరని ద్రోహం చేశావు. మరి ఆ భగవంతుడు క్షమించండి నిన్ను. భారతదేశంలో ప్రజలు అందరు ఎదురు చూస్తున్నారు. ఇటువంటి వారికి పెత్తనం కట్టేమేని బ్యాంకులు డబ్బులు పెట్టాలంటే భయం వేస్తూ ఉంది. ఇవాళ ఎందుకు ఇంత పరిస్థితి వచ్చింది,
పోయిన నెల సీఎం గారు చెప్పారు 5,000 కోట్లు ఈ రాష్ట్రానికి డబ్బు అవసరం, బ్యాంకులకు వెంటనే డబ్బు పంపండి అని చెప్పేసి సత్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తే దాన్ని ఖాతరు చేయకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ గబు పట్టండి, బాగా ఇబ్బంది పట్టాలా, కష్టపడాలని చెప్పేసి మోదీ గారు ఈ విధంగా సతాయించే పరిస్థితి కానొస్తా ఉంది. మొన్నటి వరకు ఒక పిచ్చోడు వాడుకున్నారు వైఎస్ఆర్ పార్టీ జగన్. ఆ పిచ్చోడు ఏ విధంగా వాడాడంటే తెలుగుదేశం పార్టీ మీద ధ్వజమెత్తు, నీ కేసులన్నీ మాఫీ చేస్తాం, నీ కేసులకు ఏం భయం లేదు, ఈ ప్రభుత్వం ఉంది నీకు, బీజేపీ ఉంది అని చెప్పేసి కొన్ని రోజులు జగన్ పురుగొల్పాడు. జగన్ ఇష్టం వచ్చేట మాట్లాడు, మరి సాయిరెడ్డి విజయసాయిరెడ్డి చెప్పాడు, మేము చెప్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా వస్తుంది అంటే అంత ధైర్యం ఎందుకు చెప్తున్నాడు, వాళ్ళకు కుదిరింది లోపల. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కొన్ని కేసులు ఎదుర్కొన్నటువంటి A1 A2 వ్యక్తులను ఆయన వాళ్లకు కలిసేదానికి టైం ఇవ్వడం, వాళ్ళు కలచడం, ఒక ముద్దాయిను ఎవరన్నా ఏ ప్రధానమంత్రి అయినా కలుస్తాడా అంటే ఏ దానికి రెడీగా ఉండడం ప్రధానమంత్రి గారు. ఇన్ని తప్పులు కానీ చంద్రబాబుని డౌన్ చేయాలా, చంద్రబాబుని అంటే టార్గెట్ తీసుకున్నాడు ఇవాళ. అదేవిధంగా ఇంకొక పిచ్చోడు దొరికే సినిమా యాక్టర్, ఆ పిచ్చోడు ఏం మాట్లాడాలో తెలియదు, నిమిషానికి ఒకటి మాట్లాడతాడు. ఉండట్టుడి 4 గంటల నుంచి ఇవాళ పుట్టింది పాపం ఉండట్టుడి. ఇది ఒక విజయోత్సవ సభ అని చెప్పేసి ఆ సభలో చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు, అదేవిధంగా లోకేష్ అవినీతి పరుడు ఉన్నట్టుండి చెప్పాడంటే నీకెంత ప్యాకేజీ ముట్టింది పవన్ కళ్యాణ్ గారు, నీకెంత డబ్బు ముట్టింది కేంద్ర ప్రభుత్వం ద్వారా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, అందరం ఫైట్ చేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఏ పార్టీ కూడా అందరం అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేక హోదా కావాలి, మా ప్యాకేజీలు కావాలి, మా రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి అందరం కొట్లాడుతున్నాం ఒక పక్క. ఆ కొట్లాట ఇసిపెట్టి చంద్రబాబు నాయుడు లోకేష్ టార్గెట్ ఇస్తున్నావు. నువ్వు మాట్లాడిన గంటలు 2 గంటలు ఎక్కడన్నా మోదీ పేరు ఎత్తావా, జగన్ పేరు ఎత్తావా, రాష్ట్రంలో అవినీతిని ప్రజలు చెప్పుకుంటుంటే నేను చెప్తున్నా అంటాడు. సిగ్గుందా నీకు, సినిమాలు ఆడిన డైలాగులు సినిమాలలో హీరోయిన్ పక్కన టిక్కులు డక్కులు డ్యాన్స్ చేసి కాదు, స్టేజ్ ఎక్కి రాజకీయం మాట్లాడేటప్పుడు ప్రజలు ఇరగొడతారు, స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలి. ఇలా అడుగుతున్నా ప్రజలు రాష్ట్రంలో మేలు కలగల, ఈ రాష్ట్ర ప్రజలు అన్యాయం జరుగుతుంది, ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంటే 4 ఏళ్ళు ఇప్పుడు మతికొచ్చాడా. March 24 ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా టీబీ వైద్యురాలు డాక్టర్ సునీత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ March 24 ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా వారం రోజులు క్షయవ్యాధి నివారణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. క్షయవ్యాధి లక్షణాలను డాక్టర్ సునీత వివరించారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు గల్ల పరీక్ష ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చన్నారు. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వీరికి పరీక్షలు జరిపి ఉచితంగా మందులు ఇస్తామన్నారు. అందరికీ నమస్కారం, నా పేరు డాక్టర్ సునీత, నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో టీవీ క్లినిక్లో పనిచేస్తున్నాను. March 24 యాంటీ టీవీ డే ఉంది, అంటే క్షయ నివారణ దినోత్సవం అన్నమాట. ఈ వారం రోజులు మేము నివారణ కార్యక్రమాలు చేపడుతుంటాము. క్షయ అంటే 2 వారాల నుంచి దగ్గు, జ్వరము, గల్లలో రక్తం పడ్డము, బరువు తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే క్షయ అని డౌట్ పడచ్చు. ఇలా డౌట్ ఉన్న వాళ్ళు దాన్ని నిర్ధారించుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్కి కళ్ళ పరీక్ష ద్వారా నిర్ధారణ అవుతుందన్నమాట. దగ్గరలో ఉన్న ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఈ పరీక్ష చేస్తూ ఉంటారు. అంటే ఈ లక్షణాలు ఉన్నవారు ఎవరైనా కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి నిర్ధారించుకున్నాక వాళ్ళకి మందులు ఇవ్వబడతాయి. 6 నెలలు కానీ, 8 నెలలు కానీ, 2 ఏళ్ళు కానీ కేటగిరీ వైజ్ ఈ క్షయం నిర్ధారించి మందులు ఫ్రీగా ఉచితంగా ఇవ్వబడుతుంది. కాబట్టి March 24 యాంటీ టీవీ డే ఉంది కాబట్టి మీరు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి మీ జబ్బును చూపించుకొని నిర్ధారించుకొని మందులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ క్షయ లక్షణాలు ఉండే వాళ్ళు ఎవరైనా కానీ డౌట్ ఉంటే మీకు దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్ అంటే పిండిబడి స్కూల్ కానీ, టీచర్లకి దగ్గరికి కానీ, ఆశా కార్యకర్తల దగ్గరికి కానీ వెళ్తే వాళ్ళే స్వయంగా ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకొచ్చి కళ్ళ పరీక్ష చేయిస్తారు. నూనెపల్లెలోని సుంకులమ్మ ఆలయంలో ఉగాది సందర్భంగా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు.
ప్రణతి ప్రణతి శ్రీ సుంకులమ్మ తల్లి ప్రణతి 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 శ్రీ సుంకులమ్మ తల్లి ప్రణవాక్షరి దేవి శ్రీ సుంకులమ్మ తల్లి ప్రణతి 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 శ్రీ సుంకులమ్మ తల్లి ప్రణతి 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 సేవా సమాజ్ ఆధ్వర్యంలో సంజీవనాథర్ కోదండ రామాలయంలో జ్యోతిష పండితుడు కార్తికేయ శర్మ పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సూరయ్య, మధుసూదన్, శ్రీనివాస్, గురుమూర్తి కార్తికేయ శర్మను సన్మానించారు. సంజీవనగర్ రామాలయంలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా అలంకారం చేశారు. శ్రీ సీతారాముల కళ్యాణానికి వసంత నవరాత్రులను ప్రారంభించడంలో భాగంగా సీతారామ లక్ష్మణ స్వామి వార్లకు తొలి రోజు ఊంజల్ సేవలు నిర్వహించారు. దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ప్రోత్సాహం ఉండదు ఈ సంవత్సరం. అన్ని రంగాల వారు కూడా నష్టాలను కనిచూస్తారు. ఈ రాశి వారు ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు పొందాలి అంటే, ఎందుకంటే వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాలు బాగా కనపడుతూ ఉన్నప్పటికీ కూడా గ్రహ సంచార స్థితిని బట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణాలు చేయటం, గురువారం రోజున ఉపవాసాది క్రియలు చేస్తూ గురువార నియమాన్ని పాటిస్తూ చక్కగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేస్తూ ఉన్నట్లయితే వృషభ రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు చక్కగా ఉంటాయి. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 6. వీరికి బుధ శుక్ర శనివారాలు చక్కగా కలిసి వస్తాయి. ఏ పని ప్రారంభించాలన్నా ప్రజా దర్బార్కు వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించుతామని నంద్యాల ఆర్డీఓ రామసుందర్ రెడ్డి అన్నారు. సోమవారం నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నంద్యాల ఆర్డీఓ రామసుందర్ రెడ్డి అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ ప్రజా దర్బార్కు వచ్చిన వినతులను అక్కడికక్కడే పరిష్కరించుతామని, సందిగ్ధంగా ఉన్న వాటికి ఆయా మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించి పరిష్కారం చేస్తామన్నారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో భూ వివాదం గురించి
పింఛన్ గురించి, కొన్ని ఆర్ఓఆర్ కేసుల గురించి, పొలాలకు వెళ్లడానికి రస్తా కావాలని, సుఖల భూముల గురించి, ఇంటి స్థలాలు కావాలని, పొలాలకు కొలతలు వేయించాలని కోరుతూ దరఖాస్తులు అందాయని అన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 19 వినతులు అందాయని అన్నారు. ఎండాకాలం సమీపించినందున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఎండల బారిన పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా పెద్దలు పిల్లలు 12 గంటల నుండి 3 గంటల వరకు బయటకు రాకుండా ఉండేలా చూసుకోవాలన్నారు. అదేవిధంగా పట్టణ ప్రజలు ఎండాకాలంలో నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని, రేషన్ షాపులు, పెట్రోల్ బంకుల వద్ద చలివంత్రాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. పక్షుల్లో కూడా ఇంటి పరిసర ప్రాంతాలలో చిన్నపాటి నీటి కుండలలో నీరు నిల్వ చేసి వాటి ప్రాణాలు కాపాడాలన్నారు. ఈరోజు ప్రజాదర్బార్లో మనకి చాలా వరకు పిటిషన్స్ వచ్చాయి. ఏదైతే మనకు ఇమీడియట్గా సాల్వ్ చేయగలమో అవన్నీ కూడా కన్సర్న్డ్ ఆఫీసర్స్తో మాట్లాడి ఇమీడియట్గా సాల్వ్ చేయలేము. ఏదైతే రెవెన్యూ డిస్ప్యూట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయో కొంచెం టైం పడుతుంది. అవి కూడా మేము పీరియాడికల్గా తీసుకొని శనివారం ఆరు కేసెస్ కింద సెటిల్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక ఇష్యూ అయితే, రెండో ఇష్యూ మనకు తీవ్రమైన ఎండలు. సో ఎండలకు మనకు రిపీటెడ్గా గవర్నమెంట్ వారు మనకు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో కావాలి. మొట్టమొదటిగా పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి బయటికి వెళ్ళేప్పుడు వాళ్ళందరూ కూడా వాటర్, డ్రింకింగ్ వాటర్, మంచి నీళ్లను ఒక బాటిల్ని వాళ్ళకి ఇచ్చేసి ఆ నీళ్ళు రెగ్యులర్గా తాగేట ఏర్పాటు చేసుకోవాలి. ఎగ్జామ్స్ ఉన్నాయి, అక్కడ కూడా వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి క్లాస్ రూమ్స్లో అందుకు ఒక బాటిల్ ఇచ్చి పంపించాలి తప్పకుండా. రెండవది, ఏదైతే మనకు పెద్దలు ఉన్నారో మీరు కూడా సాధ్యమైనంత వరకు 12 నుంచి 3 వరకు, ఎక్కడైతే మనకు 40 డిగ్రీలు దాడుతుంటుంది ఆ సమయంలో బయటికి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు నీడ పట్టణం ఉండడం చాలా అవసరము. ఇప్పుడు మూడో ఇష్యూ వచ్చినప్పుడు, ఎక్కడైతే మనకు వడదెబ్బ జరిగిన లక్షణాలు కనపడ్డాయో అంటే మనిషి కొంచెము నలతగా ఉండి ఇటువంటి సూచనలు కనిపించిన వెంటనే తడిగుడ్డ బాడీ కొంచెం బట్టలు ఇప్పేసి తడిగుడ్డతో తుడిచేసి వెంటనే హాస్పిటల్ చేర్పించాలి మనం. సో దిస్ ఈజ్ ది బెస్ట్ సొల్యూషన్. దాంతోపాటు నీళ్ళలో కొంచెం చక్కెర, ఉప్పు, అంటే దీనికి ఓరల్ రీహైడ్రేషన్ జరుగుతుంది. సో చక్కెర కొంచెం చిటికడి చక్కెర, చిటికడి ఉప్పు వేసి కలిపేసి ఆ వ్యక్తికి తాకితే తొందరగా రికవర్ అయ్యే అవకాశాలు మనకు తొందరగా ఉంటుంది, అడ్వర్స్ ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే నీటిని సమ్మర్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు వృధా చేయవద్దు, అనవసరంగా కడిగేసి అనవసరంగా పడేయడం, ఎందుకంటే నీరు చాలా స్కేర్సిటీ ఉంటుంది సమ్మర్ అంతా. అలాగే మనకు పశువులకి వాటికి కూడా మనం జాగ్రత్తగా నీటిని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండవది, పక్షులు బయట తిరిగే పక్షుల కోసం కూడా సాధ్యమైనంత వరకు మనం బౌల్లో వాటర్ పెడితే బయట పక్షులు కూడా చనిపోకుండా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ప్రజలు ఫాలో అవుతే సమ్మర్లో మనం సురక్షితమైన చర్యలు తీసుకొని సేఫ్గా ఉండాల్సిందిగా అందరికీ కోరుతున్నాం. 2017 నుండి నిర్మాణాలు చేపట్టే వారు కూడా ఆమోదం కలిగి ఉండాలని కూడా చైర్మన్ సోమిశెట్టి అన్నారు. కూడా ఏర్పడిన తర్వాత 2007 నుండి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో డిటిపి ఆమోదం తీసుకుని నిర్మాణం చేపట్టాలని కూడా చైర్మన్ సోమిశెట్టి తెలిపారు. 2017 జనవరి 1 నుండి కూడా ఆమోదం కలిగి ఉండాలన్నారు. నంద్యాలలో ఎన్నో అనధికార లేఅవుట్లు ఉన్నాయన్నారు. దీని ద్వారా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అక్రమంగా నిర్మించిన లేఅవుట్లను తొలగిస్తామని ఆయన అన్నారు. ఇప్పుడు కూడా ఏర్పడిన తర్వాత ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మేము 2007 తర్వాత 2007 లోపల ఎట్లా లేఅవుట్ వేసుకున్నారు 2007 తర్వాత ఏదైతే పంచాయతీ దగ్గర పంచాయతీలు ఉంటాయో, పంచాయతీ లిమిట్స్లో గ్రామాలు ఉంటాయో, ఆ గ్రామాలకు సంబంధించిన ఆ పంచాయతీలో ఆ సర్వే నెంబరు, దానికి ఎంతో డబ్బు కట్టి రిజర్వేషన్ పాస్ చేయించుకొని డిటిపి అప్రూవల్ తీసుకోవడం, అంటే స్టేట్ ఇది డిటిపి టౌన్ ప్లానింగ్ అప్రూవల్ తీసుకోవడం, ఒక స్టేట్ కొద్ది ఒక ఆఫీస్ ఉంటుంది ఇది డిటిపి అప్రూవల్ తీసుకోవడం. అట్లా తీసుకోకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇక్కడ సెక్రటరీస్ ఆడ పంచాయతీకి ఏదో డబ్బులు కట్టించుకొని అప్రూవల్ కాకుండా ఏదో ఒక్కొక్క ప్లాట్కు డెవలప్మెంట్ ఛార్జీ, బెటర్మెంట్ ఛార్జీలు అని చెప్పి 14% ఎంతో డబ్బులు వసూలు చేసుకుని వీళ్ళు చేసుకోవచ్చు అని చెప్తున్నారే తప్పు. 2007 లోపల అయితే ప్రాబ్లం లేదు. 2007 తర్వాత చేసినటువంటి ఏ అప్రూవల్ కూడా డిటిపి అప్రూవల్ ఉండాలి. 1/1/17 నుంచి కూడా అప్రూవల్ ఉండాలి. ఇంకప్పుడు డిటిపి అప్రూవల్ లేదు, ఏం లేదు, పంచాయతీ లేదు. 1/1/17 నుంచి డైరెక్ట్ కూడాకు రావాలా. అంతకు ముందు ఉన్నటువంటి కూడా 2007 నుంచి 2016 ఎండింగ్ వరకు కూడా మాకు కూడా ఏర్పడే ముందు కూడా పంచాయతీ అప్రూవల్లో రెజల్యూషన్ పాస్ చేయించుకొని డిటిపి అప్రూవల్ ఉండి తీరాలి.
లేకుండా చాలామంది తెలియక ప్లాట్ వేశారు, అమ్మినారు, ఇల్లు కట్టారు. కర్నూలు టౌన్లో సుమారు ఉన్నాయి 200 చిల్లర వెళ్ళినాయి నాన్ లేఅవుట్. అదే నంద్యాలలో కూడా నేను స్వయంగా ఎవరు చెప్పకుండా, ఏ ఆఫీసర్లో చెప్పకుండా అన్నీ నేను నా వరకు నేను చెక్ చేసుకుని వెళ్ళిపోయినా. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి లేఅవుట్లు. ఈ లేఅవుట్ల విషయంలో కూడా నేను రాజకీయ నాయకులు మా ఊళ్ళో కూడా ఇక్కడ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ బరువు కానీ అందరికీ చెప్పాను, కుడాలు ఎవరు ఇంటర్ఫేర్ ఉండకూడదు. ఎందుకంటే ఒక లేఅవుట్ వేసేటప్పుడు ఒక దొంగ లేఅవుట్కి వేస్తే నష్టపోయేది ప్రజలు, నష్టపోయేది రేపు రిజిస్ట్రేషన్ కాకుండా ఆఫ్ చేస్తే వీళ్ళేమో డబ్బులు కొట్టేస్తారు, వాళ్ళేమో సర్వనాశనం పెడతారు పబ్లిక్. కొంతమంది లేఅవుట్ వేశారు, 30% రోడ్డు పెట్టారు, 30 ఒకడు ఓపెన్ ప్లేస్ తీసి పెట్టలేదు. ఏ రియల్ ఎస్టేట్ అయినా సరే మినిమం 33 ఉండాలి, 40 ఫీట్ 40 40 33 ఆ స్థలం ఎంత 10% ఓపెన్ ప్లేస్ పార్కు కానీ దేవాలయాలకు కానీ చిన్నపిల్లలు ఆడుకునే కానీ ఏదైనా ఒక పార్కు వదిలిపెట్టాలా, రైట్ ట్రయల్గా మేము ఇస్తాం. ఏ ఇబ్బంది లేకుండా, మీకు ఇబ్బంది లేకుండా, మీ కడుపు కొట్టకుండా, మీకు బాగా సంపాదించుకోండి, డబ్బులు సంపాదించుకోండి, ప్రభుత్వానికి మోసం చేయొద్దండి. వాళ్ళకి ఏదైనా సరే ఆ లేఅవుట్ మొత్తం జేసీబీలు తెచ్చి మున్సిపాలిటీ నుంచి మొత్తం కొట్టేస్తాం, ఫస్ట్ నెంబర్ 1. అదేవిధంగా పంచాయతీ, ఏ పంచాయతీలో లేఅవుట్స్ ఉంటాయో ఆ పంచాయతీలో ఉన్నటువంటి లేఅవుట్స్ నాన్ లేఅవుట్ లిస్ట్ పెడతాం ఆ పంచాయతీ ఆఫీస్ కాడ. ఇవన్నీ లేఅవుట్ లేవు, ఈ సర్వే నెంబర్ లేవు, మున్సిపాలిటీ అయితే మున్సిపల్ ఆఫీస్ కాడ పెడతాం, వాళ్ళ సలహా కాడ బోర్డు పెడతాం. అదేవిధంగా కొన్ని పేపర్లకు పబ్లిసిటీ ఇస్తాం, అడ్వర్టైజ్మెంట్. వీళ్ళందరు నాన్ లేఅవుట్ అప్పులు లేవు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు, కొనొద్దండి, దయచేసి మిమ్మల్ని ఇంకా మోసం చేస్తున్నారని చెప్పి ఈ విధంగా కూడా చేస్తాం. అట్ట కూడా కాకపోతే ఇంకా వేది ఇంకా చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వంతో సంప్రదించి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మీరు ప్లాట్లు అమ్మితే మాకు ఫోన్ చేయండి, నాకు ఫోన్ చేయండి. కుడాకు ఎల్పీ నెంబర్ అనేది ఉండి తీరాలా, ఎల్పీ నెంబర్ లేకుండా మోసం చేస్తే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు ఎవరిని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి మోడీ తీరని ద్రోహం చేశాడని ఆరోపించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి. ఈ నెల 24న ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్న డాక్టర్ సునీత. సుంకులమ్మకు బోనాలు సమర్పించిన భక్తులు. సంజీవ్ నగర్ రామాలయంలో పంచాంగ పఠనం చేసిన జ్యోతిష్య పండితుడు కార్తికేయ శర్మ. ప్రజాదర్బార్కు వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరిస్తామన్న ఆర్టీఓ రామసుందర్రెడ్డి. అనధికారికంగా నిర్మించిన లేఅవుట్లను తొలగిస్తామన్న కూడా చైర్మన్ సోమిశెట్టి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.